ప్రెడ్ ఛానల్కి ఘన స్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన రెండవ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం భారతదేశంలో అత్యంత కష్టమైన పని ఉద్యోగాన్ని సంపాదించడం మరింత కష్టమైన పని ఉద్యోగాన్ని సృష్టించడం అయితే కేవలం తాను బ్రతకడమే కాకుండా లక్ష మందికి పైగా ఉద్యోగాలను అందించి వారిని వారి కుటుంబాలని బ్రతికిస్తూ ముంబై మహానగరంలోకి జేబులో కేవలం వంద రూపాయలతో అడుగుపెట్టి ఏకంగా పదకొండు లక్షల కోట్ల రూపాయల సంపదకి అధిపతిగా నిలిచి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏషియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా కూడా మూడవ స్థానంలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా తన విజయాలతో భారతదేశమే గర్వపడేలా చేసిన పేరు గౌతమ్ అదానీ ఆయన సంస్థల పేరే అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజలకి వార్షిక బడ్జెట్ అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల ఎనిమిది వేల కోట్లు తెలంగాణ వార్షిక బడ్జెట్ రెండు లక్షల నలభై ఐదు వేల కోట్లు రెండు రాష్ట్రాలకి కలిపి మొత్తం పది కోట్ల మంది జనాభాకి సంబంధించిన బడ్జెట్ నాలుగు లక్షల యాభై మూడు వేల కోట్లయితే ఆయన ఒక్కరి సంపద పదకొండు లక్షల కోట్లు అంటేనే ఆయన స్థాయి మేధస్సు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆస్తి సంపాదించుకోవడం మాత్రమే కాదు సమాజం కోసం కూడా ఆలోచించే అతి కొద్ది మందిలో అదాని ఒకరని చెప్పచ్చు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగున తన అరవైవ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా అరవై వేల కోట్ల రూపాయలు పలు సామాజిక సేవా కార్యక్రమాలకి తమ కుటుంబం విరాళంగా ఇస్తుందని ప్రకటించడం ద్వారా తెలివి మాత్రమే కాకుండా మంచి మనసున్న పారిశ్రామికవేత్తగా మనిషిగా నిరూపించుకున్నారు అదాని గారు అంతేకాకుండా జీవితంలో ఎదగాలనుకునే అందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు అలాంటి గౌతమ్ అదాని గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ఏంటో చూసేద్దాం ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అదాని డిగ్రీ మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది గౌతమ్ అదాని రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అవి ఏ సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారికి గౌతమ్ అదానీ గారు అత్యంత సన్నిహితుడిగా ఎలా మారారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఆయన ఆస్తి ఎంత నుంచి ఎంతకు పెరిగింది ఈ ప్రశ్నలకి సమాధానాలతో పాటు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గౌతమ్ అదానీ పూర్తి పేరు గౌతమ్ శాంతిలాల్ అదానీ ఆయన జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు వారి తండ్రి శాంతిలాల్ గారు తల్లి శాంతి గారు గౌతమ్ గారి తల్లిదండ్రులకి మొత్తం ఎనిమిది మంది సంతానం గౌతమ్ గారి తండ్రి ఒక చిన్న బట్టల వ్యాపారం చేసేవారు గౌతమ్ అదాని గారి భార్య ప్రీతి అదాని అదాని గారితో వివాహానికి ముందు కొన్నాళ్ల పాటు ఆవిడ డెంటిస్ట్ గా కెరీర్ను కొనసాగించారు అదాని గారి దంపతులకి ఇద్దరు సంతానం కరణ్ అదాని జీత్ అదాని వారిద్దరూ కూడా ఇప్పుడు అదాని గ్రూప్ సంస్థల వ్యాపారాలను విస్తరించడంలో తమ భూమికి పోషిస్తున్నారు గౌతమ్ గారి విద్యాభ్యాసం అహ్మదాబాద్లో సేత్ చమన్లాల్ నాగిందా స్కూల్లో సాగింది ఆ తర్వాత గుజరాత్ యూనివర్సిటీలో బీకామ్ డిగ్రీలో జాయిన్ అయ్యారు కానీ రెండో సంవత్సరంలోనే మానేశారు కారణం ఆయనకు చదువు కంటే వ్యాపారం మీద ఎక్కువ ఆసక్తి కలిగింది కానీ వాళ్ళ నాన్నగారు నిర్వహిస్తున్న వస్త్ర వ్యాపారం మీద కాదు సొంతంగా ఏదో సాధించాలి సృష్టించాలి అనే బలమైన ఆలోచన ఆయన్ని ముందుకు నడిపించింది వెంటనే అహ్మదాబాద్ నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైకి బయలుదేరారు జేబులో కేవలం వంద రూపాయలు పెట్టుకుని అహ్మదాబాద్ నుంచి ముంబై మహానగరంలో అడుగుపెట్టారు అదాని ఐటీ ముంబైలో ఆయన మెల్లగా ఎలాగోలో బ్రతికేయడానికి రాలేదు ముంబైని ఏలడానికి వచ్చారు కానీ ఆ విషయం అహ్మదాబాద్లో బయలుదేరినప్పుడు ఆయనకు కూడా తెలియదు ముంబైలో ఉన్న మహేంద్ర బ్రదర్స్ అనే ఒక చిన్న వజ్రాల వ్యాపార సంస్థలో పనికి చేరారు అక్కడే ఆ పనికి సంబంధించి మూడు సంవత్సరాల పాటు అనేక మెలకువలు నేర్చుకున్నారు ఆ తర్వాత తానే స్వయంగా ముంబైలో జవేరీ బజార్ ప్రాంతంలో డైమండ్స్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గౌతమ్ గారి అన్నయ్య మన్సుఖ్ భాయ్ అదాని అహ్మదాబాద్లో ఒక ప్లాస్టిక్ తయారు చేసే ఒక యూనిట్ని కొనుగోలు చేసి వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి గౌతమ్ గారిని అహ్మదాబాద్ వచ్చామని చెప్పారు పీవీసీ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసే ఈ సంస్థ వ్యాపార సామ్రాజ్యానికి గౌతమ్ గారికి సాధారణంగా స్వాగతం పలికిన ఒక సింహద్వారంలా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గౌతమ్ చిన్న చిన్న పరిశ్రమలకు విక్రయించడానికి ప్లాస్టిక్కి సంబంధించిన ఉత్పత్తులు దిగుమతి చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అదానీ ఎక్స్పోర్ట్స్ని ప్రారంభించారు దీని పేరుని అనంతర కాలంలో అదానీ ఎంటర్ప్రైజెస్గా మార్చారు అదానీ గ్రూప్ సంస్థలకి మాతృ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభంలో ఈ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులు విద్యుత్కి సంబంధించిన వస్తువులకు సంబంధించి వ్యాపారాలను నిర్వహించేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో మెటల్స్ టెక్స్టైల్స్తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఈ సంస్థ తమ వ్యాపారాలను విస్తరించడం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గుజరాత్ గవర్నమెంట్ ముంద్రా పోర్ట్ని ప్రైవేటు పరం చేయబోతున్నామని ప్రకటించింది ఆ పోర్ట్ని ని హస్తగతం చేసుకోవడం అదాని గారి వ్యాపారాలకు సంబంధించి ఆయనకు లభించిన తొలి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితులను చెప్పుకునే గౌతమ్ అదాని గారికి తన జీవితంలో మొదటి మెట్టు అత్యంత కీలకమైన ముంద్రా పోర్ట్ కేటాయింపు జరిగింది మాత్రం అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ గారి హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముంద్రా పోర్ట్ వ్యాపార వ్యవహారాలు పూర్తిగా అదానీ సంస్థ చేతికి వచ్చాయి ప్రస్తుతం ఈ పోర్ట్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ముంద్రా పోర్ట్ ప్రస్తుతం భారతదేశంలోనే ప్రైవేటు సంస్థ చేతిలో ఉన్న అతిపెద్ద పోర్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతదేశానికి భవిష్యత్తులో ఉండే విద్యుత్ అవసరాలకి దానికి ఉండే డిమాండ్ని ఊహించి అదానీ పవర్ సంస్థను స్థాపించారు భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థగా అదానీ పవర్ నిలిచింది కానీ ఎప్పుడైతే అత్యంత గొప్పగా ఎదుగుతామో అప్పుడే అతిపెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయి అదానీ గారి అభ్యుద్ది చూసి కుట్రపనిన కొందరు దుండగులు జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆశించి గౌతమ్ అదానీ గారితో పాటు వాళ్ళ తండ్రి శాంతిలాల్ గారిని ముంబైలో కార్నావటి క్లబ్ ప్రాంతం నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా వ్యాన్లో వచ్చి కిడ్నాప్ చేసి గుత్తి తెలియని ప్రాంతానికి తీసుకువెళ్ళి బందీలుగా ఉంచి పదకొండు కోట్ల రూపాయలు ఇస్తేనే విడుదల చేస్తామని బెదిరించారు కానీ ఆశ్చర్యకరంగా డబ్బులు ఇవ్వకుండానే తర్వాత విడిచిపెట్టేశారు రెండు వేల రెండులో గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు జరిగిన అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలంతా మోడీ గారు వ్యవహార శైలి నచ్చక వ్యతిరేకంగా మారారు ఆ కీలకమైన సమయంలో మోడీ గారికి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క పారిశ్రామికవేత్త గౌతమ్ మదానీ అంతేకాకుండా వైబ్రెంట్ గుజరాత్ క్యాంపెయిన్ నిర్వహించి మోడీకి మద్దతుగా గుజరాత్ వెలిగిపోతుంది అంటూ విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించి నరేంద్ర మోడీ స్థాయిని మరింత పెంచుకొని పన్నెండు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగి తర్వాత ప్రధానమంత్రిగా ఎదిగే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు అదాని దానికి తగ్గట్టుగానే నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టాక ప్రధానమైన గవర్నమెంట్ టెండర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఎన్నో అదాని దక్కించుకున్నారు ఎయిర్పోర్ట్స్ విషయంలో ఏ అనుభవం లేనప్పటికీ ఇండియాలో ఏడు ప్రధానమైన ఎయిర్పోర్ట్లు అహ్మదాబాద్ ముంబై తిరువనంతపురం లక్నో గోహతి జైపూర్ మ్యాంగ్లూర్ అదాని గ్రూప్ యాభై సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ లీజ్ ఇవ్వడానికి వీల్లేదు అదాని వ్యాపారాలకు సంబంధించి ఎన్నో ట్యాక్స్ మినహాయింపులు దక్కాయని తక్కువ ధరకే భూ కేటాయింపులు జరిగాయని పర్యావరణ కాలుష్యం కూరలు చేస్తుందని తెలిసినా ఆయన పరిశ్రమలకు అనుమతులు వచ్చాయని ఆరోపణలున్నాయి భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నించిన అదాని గారికి అక్కడ మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది అదాని పరిశ్రమలకి అనుమతినిచ్చి ఆస్ట్రేలియా పర్యావరణాన్ని నాశనం చేయొద్దు అంటూ స్టాప్ అదానీ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు అక్కడ ప్రజలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన కిడ్నాప్ తర్వాత రెండోసారి అదాని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో తాజ్ హోటల్లో ముస్కరులు జరిపిన కాల్పుల్లో ఈ దాడిలో నూట అరవై ఆరు మందికి ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో అదాని కూడా తాజ్ హోటల్లోనే డిన్నర్ చేస్తున్నారు ప్రాణాలు కాపాడుకున్న అతి కొద్ది మందిలో ఆయన విచక్షణారహితంగా భయానకంగా జరిగిన ఆ కాల్పుర సమయంలో కొందరు సోఫాల కింద దాక్కున్నారు కొందరు దేవుని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకున్నారు కొందరు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నారు అదాని ఆ సమయంలో కంగారు పడుతున్న తన ఇంట్లో వాళ్ళతో అలాగే తాజ్ హోటల్ బయట తన కోసం వెయిట్ చేస్తున్న డ్రైవర్ సెక్యూరిటీతో మాట్లాడారు ఆ రాత్రంతా తాజ్ హోటల్లోనే అందరితో పాటు గడిపారు ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటన గురించి ఆయన చెప్తూ చావును దాదాపు పదిహేను అడుగుల దూరం నుంచి చూసి మరీ బయటపడ్డాను అని చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన చార్టర్డ్ ఫ్లైట్ సేవలు ఉచితంగా ఆయనకు అందించారని వార్తలు ఉన్నాయి అయితే అదాని మాత్రం బయట మార్కెట్ రేట్కి నేను వారికి ఫ్లైట్స్ అద్దెకి మాత్రమే ఇచ్చాను అని చెప్పారు మే రెండు వేల ఇరవైలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ని అదాని గ్రీన్ సంస్థ చేజిక్కించుకుంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొందరి ఈ డీల్ విలువ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైన పంతొమ్మిది వందల తొంభై ఆరులో అదానీ ఫౌండేషన్ స్థాపించి మహారాష్ట్ర గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఒడిశా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో లో ఉన్న గ్రామాలు పట్టణాల్లో విద్య ఆరోగ్యం వ్యాపారస్తుల అభివృద్ధి వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో గుజరాత్ లోని ముంద్రా పట్టణంలో అదానీ పబ్లిక్ స్కూల్ని నెలకొల్పారు రెండు వేల తొమ్మిది జూన్ లో అహ్మదాబాద్ దగ్గరలో ఉన్న భద్రేశ్వర్ లో అదాని మందిర్ అనే విద్యా సంస్థని ప్రారంభించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన చిన్నారులకి ఉచితంగా విద్యను అందిస్తున్నారు రెండు వేల ఇరవైలో కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి సహాయ నిధికి వంద కోట్ల రూపాయలు గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి రెండు కోట్లు మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయలు సహాయం అందించారు దాదాపు పదివేల మందికి పైగా చిన్న చిన్న వ్యాపారస్తులను భాగస్వాములుగా చేసి వారికి అన్ని విధాలా వ్యాపారంలో పరిశ్రమల విషయాల్లో ఎదగడానికి అదానీ ఫౌండేషన్ ద్వారా సూచనలు సలహాలు అందిస్తున్నారు భారతదేశానికి ఐదు వేల ఆక్సిజన్ సిలిండర్లు సౌదీ అరేబియా నుంచి తెప్పించి అవసరమైన వారికి అందిస్తున్నారు గుజరాత్లో రోజుకి పదిహేను వందల మందికి పైగా ఆక్సిజన్ సప్లై చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు అదానీ గ్రూప్కి సంబంధించి మొత్తం ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండగా ఇన్వెస్టర్లకి గడిచిన ఐదు సంవత్సరాలు ఇచ్చిన రాబడి చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే అదాని ఎంటర్ప్రైజెస్ అదాని గ్రీన్ ఎనర్జీ అదాని టోటల్ గ్యాస్ అదానీ పవర్ అదానీ ట్రాన్స్మిషన్ అదానీ పోర్ట్స్ అండ్ సర్జ్ షేర్ల ధరలు గడిచిన సంవత్సర కాలంలోనే నూట యాభై శాతం నుంచి వెయ్యి శాతం వరకు రిటర్న్స్ ఇవ్వడం గమనార్హం జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో హర్షద్ మెహతా కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చిన సుచేత దలాల్ ఒక గ్రూప్ షేర్ల విలువ కొందరు ఆపరేటర్లు విపరీతంగా పెంచుతున్నారని దానికి కొందరు సహకరిస్తున్నారని విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని అదానీ గ్రూప్ గురించి పరోక్షంగా వ్యాఖ్యానించగా కొన్ని ఫైనాన్షియల్ వెబ్సైట్స్ మాత్రం గ్రూప్కి సంబంధించినవే కి సంబంధించినవి ఆరోపణలు ప్రచురించాయి దాంతో పాటు ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మూడు విదేశీ సంస్థలు ఆల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ క్రెస్టా ఫండ్ ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మూడు సంస్థలు కలిపి సుమారు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన అదానీ గ్రూప్ షేర్లు కలిగి ఉండి కూడా సెబీకి సమర్పించాల్సిన విధంగా వాళ్ళ వివరాలు సమర్పించకపోవడంతో ఆ మూడు సంస్థలకు సంబంధించిన షేర్లను ఫ్రీజ్ చేశారనే వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొని ఆకాశమే హద్దుగా పెరిగిన అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి మూడు రోజుల్లో కేవలం మూడు రోజుల్లో లక్షా ఇరవై ఐదు వేల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది అయితే అదానీ గ్రూప్ వారు అఫీషియల్గా అలాంటి ఫ్రీజింగ్ ఏమీ జరగలేదని ఎటువంటి ఆందోళన అవసరం లేదని క్లారిఫికేషన్ ఇచ్చారు అంతకు ముందు కూడా అదానీ గ్రూప్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు చట్ట ప్రకారంగా ఏదీ కూడా రుజువు కాలేదు అయితే ఇక్కడ అదానీ గ్రూప్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి రెండు వేల పదమూడు సెప్టెంబర్లో పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలుగా ఉన్న ఆయన ఆస్తి తొమ్మిది సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్లకు చేరడం ఆశ్చర్యంతో పాటు అనుమానాన్ని కూడా కలిగించే విషయం ఎనిమిది సంవత్సరాల్లో తన ఆస్తిని డెబ్బై ఆరు రెట్లు పెంచడం అనేది ఎలాంటి వారికైనా అసాధ్యం కానీ అదానీ గ్రూప్ ద్వారా ఇచ్చిన ఆడిట్ ఫైలింగ్స్ ప్రకారం అది నిజం ఈ తొమ్మిది సంవత్సరాల్లో అదానీ గారు సగటున గంటకి నూట ఇరవై ఐదు కోట్లు సంపాదించారంటే ఆయన ఆర్థికాభివృద్ధి ఏ స్థాయిలో ఉందో మనం ఊహించవచ్చు ఇప్పటికే భారతదేశంతో పాటు ఏషియా ఖండంలోనే అత్యంత ఆస్తిపరుడిగా ఉన్న అదానీ గారు ప్రస్తుతం తన కంపెనీ షేర్ల ధర విపరీతంగా పెరగడంతో ప్రపంచంలోనే టెస్లా కంపెనీకి చెందిన ఎలాన్ మస్క్ గారు అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బేజర్స్ గారి తర్వాత మూడవ స్థానంలో నిలిచి భారతదేశానికే గర్వకారణంగా నిలిచారు అయితే అదాని గ్రూప్కి సంబంధించి భయం కలిగించే విషయం ఏంటి అంటే గౌతమ్ అదానీ గారి ఆస్తులు విపరీతంగా పెరుగుతుంటే ఆ సంస్థ అప్పులు కూడా దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి గౌతమ్ అదానీ గారి దృష్టిలో బిజినెస్ అంటే రిస్క్ తీసుకోవడం ఊహించలేని ఇబ్బందుల్ని ఎదుర్కొని తట్టుకొని నిలబడటం ఆకాశంలో విమానాలు నేలపై వ్యవసాయ ఉత్పత్తులు మైనింగ్ నీరుపై సముద్ర ఓడరేవులు నిప్పుతో బొగ్గుగన్లు గాలితో విద్యుత్ శక్తి ఇలా నింగి నేల గాలి నీరు నిప్పు అన్నింటినీ వాడేసుకొని పంచు కూడా తన వ్యాపార భాగస్వాములుగా చేసుకుని దూసుకెళ్తున్నారు అదాని గడిచిన సంవత్సర కాలంలో చూస్తే ఆయన సంపాదన ప్రపంచ కుబేరులు జెఫ్ బేజోస్ ఎలోన్ మస్క్ కంటే కూడా ఎక్కువ కావడం ఆశ్చర్యకరం మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యున్నతంగా ఎదిగిన ప్రతి పారిశ్రామికవేత్త కూడా వాళ్ళ తండ్రులు తాతలు ఎన్నో తరాల నుంచి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళే ఉన్నారు కానీ గౌతమ్ అదానీ గారు మాత్రం ప్రతి ఒక్క అడుగు సొంతంగానే వేసుకుంటూ ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించారు ఇప్పుడు అదానీ సంస్థ సంక్షోభంలో చిక్కుకుంటుందా అంటే సంక్షోభాలు సవాళ్ళు సమస్యలు అదానికి కొత్త కాదు అన్ని దాటడం వల్లే ఇంత స్థాయికి వచ్చారు సమస్య ఎదురైన ప్రతిసారి మరింత సమర్థవంతంగా పనిచేయడం ద్వారా వాటిని అధిగమిస్తూనే ఉన్నారు అదాని ఆయన వ్యాపార రంగంలో ఉన్న ఎంతో మందికి స్ఫూర్తి ఆయన కంపెనీలు ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అదానీ సంస్థలు ఒక గుర్తింపును తెచ్చుకున్నాయి అదానీ గ్రూప్ సంస్థల క్యాప్షన్ గ్రో విత్ గుడ్నెస్ మంచితనంతో కూడిన అభివృద్ధి దానికి తగ్గట్టుగానే వస్తున్న పుకార్లన్నీ అబద్ధమయ్యి ఆయన ఎలాగే అందరికీ స్ఫూర్తిని పంచాలని వారి వ్యాపారాలు ఎప్పుడూ అభివృద్ధి బాటలోనే పయనించి భారతదేశ వ్యాపార ఆర్థిక రంగానికి మరింత ఊతమిచ్చేలా అదానీ గ్రూప్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరు బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో मी मिमिक्री प्रबिन्द थैंक यू